Hello and welcome back to our channel Banu Recipes with Dilo. Restaurant style mushroom manchurian ni intlone easy ga and tasty ga ela chesukolo chupistunna. Chala chala tasty ga untundi and chala simple process kuda. So ikka late cheyakunda ento perfect ga ee mushroom manchurian ni ela chesukolo chuseddam. So munduga din kosam oka bowl loki 1/2 cup maida alane 1/4 cup varaku corn flour ni veskuni indiloki oka 1/2 teaspoon varaku allam vellili paste 1 teaspoon karam 1/2 teaspoon salt alane 1/2 teaspoon varaku miriyala podi vesi vitannitni oka sari baaga mix chesukovali. So ila baaga mix chesukunna tarvata indiloki konni konni water ni add chesukuntu thick flowing consistency vachela mix chesukovali. So ikkada correct ga naku 1/2 cup varaku water saripoyayi. So ila mix chesukunna tarvata video lo chupistunnattu ila thick flowing consistency vachela mix chesukunna tarvata dini kase pakkana unchukoni ippudu 300 grams mushrooms ni teesukuni cut chesukovali. So ikkada nenu medium size mushrooms ni teesukunna. So vitini nenu 2 parts ga cut chestunna. Okavela meeru pedda size mushrooms ni teesukunnatayite 3 or 4 parts kaina cut chesukochu ledha meeku medium size way total ga alane veskovalanna veskochu. Ippudu ila cut chesina mushrooms ni manam already mix chesukuna pindiloki ekkada gap lekunda total ga dip chesukuna tarvata vedi vedi nuneloku vesi medium flame lo maatrame fry chesukovali. So ila mushrooms ni vesina ventane oka 1 minute paatu kadapukundalani unchesendi. Ila 1 minute paatu vegina tarvata inkoka side turn chesukuntu medium flame lo maatrame crispy ga ayi manchi golden color vache varaku fry chesukovali. Ila crispy ga ayi manchi golden color vache varaku fry chesukuna tarvata vitini oka plate loki teesukuni same ide vidhanga meethavanni fry chesukuni pakkana unchukovali. ఇలా మష్రూమ్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలానే 2 టు 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ ని వేసి లంప్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవకుండా బాగా మిక్స్ చేసుకుని దీనికసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 6-7 వెల్లుల్లి తరుగు 1 ఇంచ్ అల్లం తరుగు అలానే 2-3 పచ్చిమిర్చి తరుగుని వేసి హై ఫ్లేమ్ లోనే వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ లోనే వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకుని వేసుకుని అలానే ఒక చిన్న క్యాప్సికమ్ ని కూడా ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ లోనే ఒక 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్ కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల ఈ మంచూరియన్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే జరగాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ని వేసి హై ఫ్లేమ్ లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకోవడం వల్ల మష్రూమ్ కి సాసెస్ అనేవి బాగా పడతాయి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగ తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేని వాళ్ళు కొత్తిమీరనైనా వేసుకోవచ్చు. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా పక్కా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మంచూరియన్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.